మీరన్నదన్నీ పాజిటివ్గా జరిగి అయిన తర్వాత ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి టాలెంట్ కానీ లేకపోతే ఆ పీఎం సీట్లో కూర్చొని అంత స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోగలిగిన క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు కెపాసిటీ కేపబిలిటీస్ దగ్గర మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఆయన పాస్ట్ జర్నీని ఒకసారి చూసుకుంటే హడల్స్ కామన్గా ఉంటాయి. అండ్ ఇండియాలో నాకు తెలిసి కరోనా పీరియడ్ వచ్చినప్పుడు డెఫిషిట్స్లో ఉన్నప్పటికీ కూడా, రెవెన్యూ సెగ్మెంట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్పీడ్గా ఫోర్కాస్ట్ చేసి కరోనా పీరియడ్లో పబ్లిక్కి వెల్ఫేర్ అనే స్కీమ్స్ని పెట్టి డబ్బులు ఉదారంగా పంచిన ఏకైక స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అదొక్కటి మంచిదని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు డబ్బులు పంచడం అనే టాపిక్ చెప్పారు కాబట్టి, కానీ అలా ఉచిత పథకాలు ఇవ్వడం అనేది సొసైటీకి ఎంతవరకు మంచిది? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఉచిత పథకాలు ఇవ్వడము సొసైటీకి ఎంతవరకు మంచిది అని చెప్పేసి రైట్ క్వశ్చన్. దానికి మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. 70 ఇయర్స్ నుంచి గవర్నమెంట్స్ ఏం చెప్పుకుంటూ వచ్చాయి? మేము అభిస్తాం ఇవ్విస్తాం అని చెప్పారు. ఇచ్చాయా? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. కొందరు కొన్ని చేశారు అంతే, అంటే అందరూ అన్ని చేయలేదు. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్ చెప్పే ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫ్రీ. ఏదో ఒకటి ఫ్రీ. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? కొంతమంది. నామినల్గా మనం వేళ మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఇతను అంటే ఇప్పుడు మీరు అనుకోండి, నేను ఇక్కడ ఓట్ వేసేవాడికి ఏం కావాలి? ఇప్పుడు మీరున్నారండి, అజమ మూమెంట్, మీ ఇంట్లో మీకు ఫోర్ బ్రదర్స్, 4 మంది బ్రదర్స్లో 3 అన్నయ్యలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, చెయ్యరు చెయ్యరు. లాస్ట్ చిన్నయ్య మీకు చెప్పింది చెప్పినట్టు ఇచ్చేస్తాడు. మీరు ఎక్కువ ఎవరికి ఫేవర్ అడుగుంటారు? ఆబ్వియస్లీ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఫేవర్. సో మరి ఓటర్స్ ఎవరికి ఫేవర్ ఉంటారు? ఓటర్ వరకు అది ఓకే సార్, కానీ ఇప్పుడు అది ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద పడట్లేదా మన ఎకానమీ? నేను అక్కడికే వస్తాను. ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎకానమీ పబ్లిక్ నుంచే వస్తుంది కదా. డబ్బులున్నవాడు ట్యాక్సులు కట్టాలి. అంటే వీళ్ళు ఒక్కరే కడుతున్నారా? అందరూ కడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ కూడా ట్యాక్స్ కడుతుంది. మీరు అనుకోవచ్చు ఎక్కడ సార్ ఏంటి సార్ అని చెప్పేసి అని. మీ మీడియా ద్వారానే ప్రజలు తెలుసుకోవాలి. అన్నం తింటే ట్యాక్స్, సబ్బు కొంటే ట్యాక్స్, నడిస్తే ట్యాక్స్, నీళ్ళు తాగితే ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ లేదని ఎక్కడ చెప్తాం మనము? సో ఈ ట్యాక్స్ అంతా కామన్ మ్యాన్ కూడా కడుతున్నట్టే కదా. మరి కామన్ మ్యాన్ కట్టే ట్యాక్స్ కామన్ మ్యాన్కి రావాలనుకోవడంలో తప్పేంటి? అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇంత శాలరీస్ ఎందుకు? ఎమ్మెల్యే ఎంపీస్కి ఇంత శాలరీస్ ఎందుకు? అలానే ఎమ్మెల్యేస్ ఎంపీలకి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్కి, అదర్ ఎక్స్పెండిచర్కి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? అవి తగ్గించండి.